జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు అన్ని పార్టీ ప్రచారాలు మీరు చూసే ఉంటారు, టీడీపీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎంఐఎం కానీ అన్నీ చూసింటారు, మీకు ఏ పార్టీపై నమ్మకం ఎక్కువ ఉందంటారు? ఇప్పుడు జనాల పల్స్ ఇది ప్రకారం చూసుకుంటే మనకు బీజేపీ వచ్చేటట్టు ఉంది. ఇంకా రిమైనింగ్ పార్టీస్ అంటే అవి కూడా టఫ్గానే ఉన్నాయి, బట్ ఆల్మోస్ట్ పీపుల్స్ ఎవరిని అడిగినా కూడా బీజేపీ కొద్దిగా స్ట్రాంగ్ ఉందని చెప్తున్నారు. అంటే గత 5 ఏళ్ళుగా బంగారు తెలంగాణ అని చెప్పి తెలంగాణ వాసులందరితో టీఆర్ఎస్ తెచ్చుకున్నారు, బంగారు తెలంగాణ ఉందంటారా లేదంటారా? కోర్స్ బంగారు తెలంగాణ ఉంది కాబట్టి ఇంతవరకు ఇంత డెవలప్మెంట్ ఉంది, అది లేదని మనం చెప్పలేము, అది ఫ్యూచర్లో కూడా ఉండబోతుంది కూడా. బట్ అట్లనే ఇప్పుడున్న ఈ టఫ్ ఒక సిచ్యువేషన్లో వరకు జనాలు కొద్దిగా ఏదో కొత్త మార్పు కోరుతున్నారు అనిపిస్తుంది. దాని ప్రకారం చూసుకుంటే మనకు బీజేపీ వన్ ఆఫ్ ది బెస్ట్ అని జనాలు కూడా చాలామంది అనుకుంటున్నారు. ఈవెన్ టీఆర్ఎస్ కూడా టఫ్గానే ఉంది పోటీ కూడా, లాస్ట్ దుబ్బాక ఎలక్షన్లో కూడా చూసుకుంటే చాలా తక్కువ ఓట్స్, ఐ మీన్ 1000 ఓట్స్ డిఫరెన్స్లో బీజేపీ వచ్చిందనమాట. సో అట్ ద సేమ్ అలాగే చూసుకుంటే కూడా బీజేపీ కొద్దిగా ఉండొచ్చు అని నా ఒపీనియన్. అంతే అన్న, జేహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏది గెలవబోతుంది, బీజేపీ టీఆర్ఎస్? పక్క బీజేపీ వస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎప్పుడు లేని విధంగా 2020 ఎలక్షన్స్లో బీజేపీ టీఆర్ఎస్ గట్టి పోటీ ఉండబోతుంది, అన్ని పార్టీలు ప్రచారాలు చేస్తున్నప్పటికీ ఈ రెండు పార్టీలకు ఉంది, మీరు ఏ పార్టీని నమ్ముతున్నారు ఎక్కువ? తప్పకుండా బీజేపీని సపోర్ట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే కల్వకుంట్ల కుటుంబం మొత్తం తెలంగాణ మొత్తం దోసుకుంటుంది. రాత్రనక పగలనక కుటుంబం మొత్తం, కొడుకు కూతురు అల్లుడు తోడల్లుని కొడుకు మొత్తం వాళ్ళదే అయిపోయింది. రూలింగ్ అంతా అసలు రూలింగ్ అసలు ఏం బాగలేదు, ఏదో ప్రజలకు ఏదో ఫలాలు ఇస్తున్నాము అని అంటున్నారు, అది ప్రజల డబ్బే మళ్ళీ ప్రజలకు ఇస్తున్నారు. ఇప్పుడు వరదలు వచ్చి 10,000 రూపాయలు సాయం చేశారు, 10,000 రూపాయలు అలా ఇచ్చి మళ్ళీ 5,000 రూపాయలు మళ్ళీ వెనకని తీసుకెళ్తున్నారు. అసలు పాలన అసలు ఏమాత్రం సక్రమంగా లేదండి. అంటే బంగారు తెలంగాణ అని చెప్పారు, మీరు మాటల్లో చూస్తుంటే బంగారు తెలంగాణ లాగా లేదు, ఓన్లీ ఒక ఫ్యామిలీ తెలంగాణ లాగా ఉంది అనేసి చెప్తున్నారు. ఎంతమంది కుటుంబం అయితే బంగారం అయిపోయిందండి, తెలంగాణ బంగారం అవ్వడం అనేది పక్కన పెడితే తెలంగాణ బంగారం లేదండి, మొత్తం కల్వకుర్ల కుటుంబమే బంగారం అయిపోయింది, మొత్తం కుటుంబం మొత్తం దోసుకోవడం దాచుకోవడానికి అలవాటు పడిందండి. బీజేపీ టీఆర్ఎస్ ఏది మేయర్ పీఠాన్ని కమిషన్ చేసుకోవచ్చు? తప్పకుండా టీఆర్ఎస్ఏ అండి, వాళ్ళకి ఏంటంటే ఎక్స్ ఆప్షన్ మెంబర్స్ ఉన్నారు కదండి, తప్పకుండా టీఆర్ఎస్ఏ. టీఆర్ఎస్కు 40 సీట్లు వచ్చినా కానీ ఎక్స్ ఆప్షన్ మెంబర్స్ వాళ్ళకు స్పెషల్ పవర్ అథారిటీ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఎంఐఎం సపోర్ట్ తీసుకుంటారు.